గృహలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులు కాకుండా తమకు నచ్చిన వారికి గృహలక్ష్మి పథకం అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు సర్పంచ్ డౌన్ డౌన్ అంటూ నిరసనలు తెలిపారు. అది వెళ్ళే వరకు కూడా సంబంధం లేదు. ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరికి తెలియకుండా చేసుకున్నారు. ఆ విషయం గొప్ప పథకాన్ని ప్రారంభించింది గృహలక్ష్మి అనే పథకం. ఈ పథకం ద్వారా గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల డబ్బుల్ని శాంక్షన్ చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అనేది ప్రతి గ్రామంలో నిరుపేదల్ని గుర్తించి ఆ నిరుపేదలకు గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి వాళ్ళని సెలెక్ట్ చేసే విధంగా సర్పంచులకు రైట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మా ఖానాపూర్ మండలంలోని దిలాపూర్ విలేజ్లో మా సర్పంచ్ గారు ఎటువంటి తీర్మానాలు చేయకుండా, ఎటువంటి నిరుపేదాన్ని గుర్తించకుండా, అక్రమాలకు పాల్పడుతూ తీర్మానాలు చేయకుండా ఈ గృహలక్ష్మి ఇళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలు, వీళ్ళకు ఎటువంటి ఇల్లు లేవు. అయినా కానీ వీళ్ళ పేర్లు రాయకుండా, వీళ్ళ పేర్లు పంపించకుండా మా దిలాపూర్ గ్రామంలో గృహలక్ష్మిలో అక్రమాలు జరిగాయని మేము తెలియజేస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో పైసలు నిలువు కూడా సమాధానం కావాలా మాకు? ఫస్ట్ నుంచి మొత్తం లాస్ట్ మీటింగ్ హిసాబ్ చెప్పాలా సర్పంచ్? సెక్యూరిటీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా వెంటనే, సెక్యూరిటీ ఎక్కడ ఉన్నా వెంటనే, 20 మంది లిస్ట్ వెంటనే, 25 మంది లిస్ట్ వెంటనే, 25 మంది లిస్ట్ వెంటనే. ఎలాంటి పనులు తీర్మానం లేకుండానే ఇళ్ళని తయారు చేసేది వాళ్ళు పంపిస్తున్నారు. అది ఇళ్ళ ఎవరికి కూడా సంబంధం లేదు. ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరికి తెలియకుండా చేసుకున్నారు. ఆ విషయం